హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్మై ఫుడ్. ఇవాళ నేను మీకు ఆంధ్ర రెస్టారెంట్స్ స్టైల్ పర్ఫెక్ట్ గోంగూర ప్రాన్స్ రెసిపీ చెప్తున్నాను. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది, ఇంకా బ్యాచిలర్స్ కూడా బెస్ట్గా చేసే తీరులో కుదురుతుంది. ఇంత సింపుల్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తయారు చేస్తూనే ఉంటారు, అంత పర్ఫెక్ట్ రెసిపీ ఇది. లెట్స్ స్టార్ట్. నేను ఈ రెసిపీ రుచిని మరింతగా పెంచడానికి స్వచ్ఛమైన 100% ప్యూర్ అన్రిఫైండ్ టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాను. టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ నూనెలు కోల్డ్ ప్రెస్డ్ మెథడ్లో నూనెను ఎక్స్ట్రాక్ట్ చేయడమే కాదు, ఎంపిక చేసిన A1 గ్రేడ్ ధాన్యాల నుండి న్యూట్రియంట్స్ పోకుండా నిలిపి ఉంచే పద్ధతిలో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇంకా స్వచ్ఛమైన A1 గ్రేడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో చేసిన ఏ పదార్థం రుచైనా పరిమళమైన ఎంతో ప్రత్యేకం. ఒక్కసారి మీరు వాడి చూడండి, అప్పుడు మీరే చెప్తారు ఎందుకంత ప్రత్యేకమో టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో 250 గ్రాముల పచ్చి రొయ్యలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మీడియం ఫ్లేమ్ మీద రొయ్యల్లోని నీరు ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఇందులో చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, సగం బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. మసాలా దినుసులు వేగిన తర్వాత 3 రెంబల కరివేపాకు, 3 పచ్చిమిర్చిని చీరినవి వేసి వేపండి. వేపిన మసాలాల్లో 1/2 కప్పు మీడియం కట్టు ఉల్లిపాయ, కొద్దిగా ఉప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ రంగు మారిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత 1 టొమాటో సన్నని తరుగు వేసి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. టొమాటో కూడా 3-4 నిమిషాలకు మెత్తబడిపోతుంది. అప్పుడు కొద్దిగా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా మసాలాలు మాడకుండా వేపుకోవడానికి 4 టేబుల్ స్పూన్ల నీరు వేసి వేపండి. వేగిన మసాలాల్లో 250 గ్రాముల గోంగూర ఆకులు మాత్రమే వేసి ఆకు వేగి నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. గోంగూరని బాగా వేపాలండి, లేదంటే జిగురు జిగురుగా ఉంటుంది, కూర అస్సలు రుచిగా ఉండదు. ఇంకా గోంగూర వేగడానికి కూడా కాస్త నూనె అవసరం అవుతుంది అని గుర్తుంచుకోండి. చూడండి, ఆకు మగ్గి ఆ తర్వాత వేగి నూనె ఇలా పైకి తేలింది. ఇప్పుడు వేపుకున్నటువంటి రొయ్యలు వేసి 2-3 నిమిషాలు వేపండి. ఇంకా ఈ స్వచ్ఛమైన టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ నూనెలు మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినటువంటి కోడ్ని వాడి ఆర్డర్ చేసి డిస్కౌంట్స్ అందుకోండి. ఆ తర్వాత 1/2 కప్పు వేడివేడి నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10-12 నిమిషాల పాటలా వదిలేస్తే రొయ్యలకి గోంగూర పులుపు, మసాలాల ఘాటు, ఉప్పు, కారం అన్నీ పట్టుకుంటాయి. రొయ్య కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సుమారుగా 12-15 నిమిషాలకి రొయ్యలు మగ్గి గోంగూరలో నుంచి నూనె పైకి తేలింది. చూడండి, ఇంకా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నది వేసుకోండి. ఇంకా 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి కలిపి దింపేసుకుంటే పర్ఫెక్ట్ ఆంధ్ర రెస్టారెంట్ స్టైల్ గోంగూర రొయ్యల కూర తయారైపోయింది. టాటా సింప్లీ బెటర్ కోల్డ్ ప్రెస్డ్ శనగ నూనె వాడి చేసిన ఈ గోంగూర రొయ్యల పరిమళం రుచి ఖచ్చితంగా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మామూలు నూనెలు వాడి చేసిన దానికంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismaifood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయొచ్చని గుర్తుంచుకోండి.